पल्नाडु जिल्ला सत्तेनपल्लिलोनि गुरुकुल पाठशाल नुंचि नलुगुरु विद्यार्थुलु पारिपोयारु। ट्याबुलु चूस्तुन्नारनि उपाध्यायुलु मंदलिंचडंतो वारु वसति गृहं गोडदूकि पारिपोयारु। पारिपोयिन वारिनि गुर्तिंचिन प्रिन्सिपल पोलीसुलु సమాచారం ప్రిన్సిపల్ పోలీసులకు సమాచారం అందించారు। దీంతో రంగనొగ దిగిన సత్తెనపల్లి రూరల్ పోలీసులు రైల్వే స్టేషన్ లో విద్యార్థులను గుర్తించారు। అనంతరం వారిని ప్రిన్సిపల్ సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు। పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని గురుకుల పాఠశాల నుంచి నలుగురు విద్యార్థులు పారిపోయారు। ట్యాబులు చూస్తున్నారని ఉపాధ్యాయులు మందలించడంతో వారు వసతి గృహం గోడ దూకి పారిపోయారు। పారిపోయిన వారిని గుర్తించిన ప్రిన్సిపల్ పోలీసులకు సమాచారం అందించారు। దీంతో రంగంలోకి దిగిన సత్తెనపల్లి రూరల్ పోలీసులు రైల్వే స్టేషన్ లో విద్యార్థులను గుర్తించారు। అనంతరం వారిని ప్రిన్సిపల్ సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు। మొత్తానికైతే విద్యార్థులు తప్పించుకున్నారు, గోడ దూకి పారిపోయారు। ప్రిన్సిపల్ వాళ్ళని టాబుల్ చూస్తున్నారని మందలించడంతో గోడ దూకి అయితే పారిపోయారు। సో దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఫోన్లో అందిస్తారు। శివ, వాళ్ళు టాబుల్ చూస్తున్నారని మందలించడంతో గోడ దూకి పారిపోయారు, రైల్వే స్టేషన్లో పోలీసులు గుర్తించారు, వాళ్ళు ప్రిన్సిపల్ సమక్షంలో తల్లిదండ్రులకైతే అప్పగించారు। ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయా? అదే, మొత్తం మీద చూసుకుంటే సత్తెనపల్లి బీఆర్ అంబేద్కర్ ఊరుకోటకు పాఠశాలలో నలుగురు విద్యార్థులు పారిపోయిన సంఘటన తీవ్ర కలకలం సృష్టిస్తుంది। ప్రధానంగా చూసుకుంటే ట్యాబుల్ చూస్తున్నారని చెప్పి కూడా ఉపాధ్యాయులు మందలించడంతో వసతి గృహం గోడ దూకి నలుగురు విద్యార్థులు పారిపోయారు। కొత్తపల్లి దీవెన, రాజు, బంక మహేంద్ర, దాసరి మహేష్, గుంటూరు కిరణ్లుగా గుర్తించారు। అయితే వెతికినా ఎంత వెతికినా గానీ విద్యార్థుల ఆస్తికి లభ్యం కాలేదు। స్థానికులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కూడా పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు, సీసీటీవీ ఆధారంగా వెతికారు।